హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడు చెప్పేది మీకు చాదస్తల అనిపించినా కూడా చాలా కరెక్ట్ అయిందండి మన పెద్దోళ్ళు చెప్పేది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని పోగొట్టుకోవాలన్నది చాలామందికి సమస్యగా ఉంటుంది పెద్దోళ్ళు చెప్పింది ఇంట్లో తుడిచేటప్పుడు కొద్దిగా కల్లుప్పు లేదంటే పచ్చకర్పూరం రెండు వేసుకొని గనక మనం బండలు అనుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి నెగిటివ్ ఎనర్జీ అనేది కంటికి కనపడదండి అది కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే భార్యాభర్తల మధ్య చీటికి మాటికి ఏదైనా గొడవలు రావడం కానీ లేదంటే పిల్లలు మాటి మాటికి పడడం కానీ ఏదైనా దెబ్బలు తగలడం కానీ వీటన్నిటి మీద నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు తెలుస్తుందండి అలాంటప్పుడు ఈ విధంగా చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుందండి దీంతో పాటుగా కూడా కుటుంబాన్ని కలిపి ఉంచుకోవాలి కుటుంబాన్ని సక్రమంగా ఉంచుకోవాలి అన్న ఆలోచనతో మనం ముందుకెళ్తూ ఉండాలండి అప్పుడే ఇంట్లో గొడవలు అనేది తగ్గుతాయి ప్రశాంతత అనేది పెరుగుతూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు